ఏ గుడ్ డే టు వన్ టిల్ నా వి డిస్కస్డ్ అబౌట్ ద టాపిక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ నా వైటమిన్స్ వైటమిన్స్ హెల్ప్స్ టు ఫైట్ ఎగెయినెస్ట్ డిసీజెస్ అంటే డిసీజెస్ని ఎగెనెస్ట్గా ఈ వైటమిన్స్ ఫైట్ చేస్తాయి అంటే డిసీజెస్ రాకుండా ఫైట్ చేస్తాయి ప్రోటీన్స్ ఏం చేస్తాయి డిసీజ్ లోపలికి వచ్చినప్పుడు ఆ డిసీజ్ని క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతాయి ఈ వైటమిన్స్ అసలు డిసీజే రాకుండా మనకి హెల్ప్ చేస్తాయి సపోజ్ కొన్ని వైటమిన్స్ బాడీలో కనుక లేవు అంటే మనకి కొన్ని కొన్ని డిసీజెస్ వస్తాయి ఈ వైటమిన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి దేర్ ఆర్ టూ టైప్స్ ఫ్యాట్ సాలిబుల్ ఏడిఈకే వైటమిన్స్ ఏంటి అవి ఏడిఈకే అంటే ఫ్యాట్ అంటే కొన్ని ఫ్యాటీ ఫుడ్స్లో ఫ్యాటీ ఫుడ్స్లో అండ్ మన బాడీలో ఉన్న ఫ్యాట్లో ఈ వైటమిన్స్ అనేవి మనకి ప్రజెంట్ అవుతాయి నెక్స్ట్ వాటర్ సాల్యబుల్ వాటర్ సాల్యూబుల్ వైటమిన్స్ బి అండ్ సి బి కాంప్లెక్స్ అంటాము బి కాంప్లెక్స్ అంటే ఇవి నెంబర్ ఆఫ్ ఉంటాయి సి సి వైటమిన్ అంటే ఇప్పుడు వాటర్ సాల్యూబుల్ అంటే మీనింగ్ ఇవి మన బాడీలో ఉన్న వాటర్లో మాత్రమే డిజాల్వ్ అవుతాయి అంటే డిజాల్వ్ అంటే మీనింగ్ సపోజ్ మనం మిల్క్ మిల్క్ తీసుకున్నాము మిల్క్లో ఏదైనా షుగర్ కంటెంట్ ఇట్లా యాడ్ చేసాము షుగర్ యాడ్ చేసినప్పుడు మిల్క్లో అది డిజాల్వ్ అవుతుంది మిల్క్లో మిల్క్లో కరిగిపోతుంది అలాగే మన బాడీలో ఉన్న వాటర్లో ఈ వైటమిన్స్ ఏమవుతాయి ఈ బిఎండ్ సి ఇలాగే కరిగిపోతాయి ఇలా కరిగిపోయి మన బాడీ అంతా కూడా వాటర్ బ్లడ్లో ఉంటుంది అదంతా బాడీ అంతా కూడా ఫ్లో అవుతుంది అంటే ఈ వైటమిన్స్ కూడా బాడీ అంతా మనకి ఫ్లో అవుతాయి అలాగే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏంటి ఈ ఈకే వైటమిన్స్ అనేవి బాడీలో ఉన్న ఫ్యాట్లో అలాగే ఫ్యాటీ ఫుడ్స్లో ఇవి సాల్యుబుల్ అవుతాయి అంటే కరిగిపోతాయి అన్నమాట సో సీనా వీటి ఫంక్షన్స్ ఫస్ట్ బీ కాంప్లెక్స్ బీ కాంప్లెక్స్లో టైప్స్ ఇవన్నీ బీ వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ నైన్ సిక్స్ బీ సెవెన్ ట్వెల్వ్ ఇవన్నీ టైప్స్ ఒక్కొక్క దానికి ఇక్కడ నేమ్స్ ఉన్నాయి వీటిని సైంటిఫిక్ నేమ్ అంటారు సైన్స్లో కొన్నిటికి సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి ఫ్లవర్స్కి యానిమల్స్కి వైటమిన్స్ వీటన్నిటికీ కూడా సైంటిఫిక్గా ఒక నేమ్ ఉంటుంది సో ఫస్ట్ బీవన్ అనే వైటమిన్ దీన్ని థైమిన్ అంటారు వన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి థైమిన్ వన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ థైమిన్ ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది మన బాడీ గ్రోత్కి హార్ట్ మజిల్ అంటే మన హార్ట్ దగ్గర ఉండే మజిల్ గ్రోత్ ఫంక్షన్కి అండ్ నర్వ్ ఫంక్షన్ మన బాడీలో నర్వ్స్ ఉంటాయి మనం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి వెంటనే పెయిన్ తెలుస్తుంది ఆ పెయిన్ తెలియడానికి కారణం మన బాడీలో నర్వ్స్ ఉండటమే అలాగే మనం ఎవరన్నా ఏదైనా చూస్తే కూడా మనం వెంటనే గుర్తుపట్టగలము ఏదన్నా చూస్తే ఇది యాపిల్ నెక్స్ట్ ఇది బుక్ నెక్స్ట్ ఇది పెన్సిల్ పేపర్ అని వెంటనే మన మైండ్కి ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ లెటర్ చూడగానే కూడా మనకి ఎఫ్ అని ఐడియా వస్తుంది ఎందుకని ఆల్రెడీ మన మైండ్లో ఇది స్టోర్ అయ్యింది ఎఫ్ అనేది అది ఎవరు హెల్ప్ చేస్తున్నారు మనకి తెలియటానికి ఇక్కడ ఈ నెర్వ్ అనేది కూడా మనకి హెల్ప్ చేస్తుంది సో సెన్స్ సెన్స్ అవ్వటానికి కూడా మనకి నెర్వ్ అనేది హెల్ప్ చేస్తుంది ఈ హార్ట్ బీట్కి వీటన్నిటికీ కూడా ఈ బీవన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి ఏ ఏ ఫుడ్స్లో ఉంటుంది సీ ఫుడ్ సీ ఫుడ్ అంటే ఫిష్ ప్రాన్స్ వీటన్నిటిలో కూడా ఉంటుంది పౌల్ట్రీ అంటే డైరీ ప్రోడక్ట్స్ చీజ్ ప్రోడక్ట్స్ మీట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మనకి వైటమిన్స్ ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం మన ఫుడ్లో ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ని వీ షుడ్ నాట్ అవాయిడ్ బీ టూ సో బీ వన్ నేమ్ ఏంటి తయమిన్ నెక్స్ట్ బీ టూ నేమ్ రెబో ఫ్లేవిన్ రెబో ఫ్లేవిన్ ఇది కూడా మన బాడీ గ్రోత్కి యూజ్ అవుతుంది ఫుడ్ సోర్సెస్ అంటే మీట్ ఈస్ట్ ఈస్ట్ అనేది ఎవ్రీబడీ యూనో మనకి బేకరీ ఫుడ్ ఐటమ్స్లో దీన్ని పౌడర్ ఫామ్లో యూస్ చేస్తారు ఈస్ట్ సోయా బీన్స్ వీటన్నిటిలో కూడా ఉంటుంది సో బీ త్రీ నయాసిన్ బీ త్రీ నేమ్ నయాసిన్ బీ ఫైవ్ ప్యాంటథోనిక్ యాసిడ్ ప్యాంటథోనిక్ యాసిడ్ బీ నైన్ ఫోలిక్ యాసిడ్ బీ నైన్ ఫోలిక్ యాసిడ్ బీ సిక్స్ పెరిడాక్సిన్ B6 peridoxin B7 biotin biotin B12 cyanocobalamin cyanocobalamin these are the names of vitamins and some of scientific names now we will discuss remain. దీస్ ఆర్ ఫ్యాట్ సాల్యబుల్ వైటమిన్స్ స్టిల్ నౌ డిస్కస్డ్ అబౌట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఫస్ట్ వన్ వైటమిన్ సి వైటమిన్ సి సైంటిఫిక్ నేమ్ యాస్కార్బిక్ యాసిడ్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి హెల్దీ గమ్స్ అంటే మన టీత్ స్ట్రాంగ్గా ఉండటానికి ఇప్పుడు టీత్ అనేవి ఇక్కడ మన పైన స్కిన్ గమ్ పార్టికల్ అనమాట టీత్ అనేవి ఇక్కడ స్టిక్ అయ్యి ఉంటాయి ఆ హెల్దీ గమ్స్కి వైటమిన్ సి అనేది చాలా యూజ్ అవుతుంది అంటే సాయిల్కి రూట్ ఎలా ఫిక్స్ అయ్యి ఉంటుందో అలాగే ఇక్కడ మన టీత్లో ఆ రూట్స్ ఆ స్కిన్ రూట్స్కి మన టీత్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది వా అవి స్ట్రాంగ్గా ఉండటానికి విటమిన్ సి అనేది మనకి యూజ్ అవుతుంది ఎక్కడ ఉంటాయి సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లగా ఉండేవి పుల్లగా ఉండే ఐటమ్స్ టమాటాస్ నెక్స్ట్ ఫ్రూట్స్లో లెమన్ ఆఫ్టర్స్ ట్యామరిన్ ఇవన్నీ సిట్రస్ పుల్లగా ఉండే వాటి అన్నిట్లో వెజిటబుల్స్ అయినా లేకపోతే ఫ్రూట్స్ అయినా వాటి అన్నిట్లో కూడా ఈ సిట్రస్ వైటమిన్ సి అనేది ఉంటుంది లీఫీ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువగా కూడా ఉంటుంది వైటమిన్ ఏ దీని నేమ్ రెటినాల్ ఎం రెటినాల్ రెటినా అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది బాడీలో ఐకి అంటే ఇవి ఐకి చాలా ఇంపార్టెంట్ వైటమిన్ ఏ హెల్దీ ఐస్ దేనికి యూస్ అవుతే మనకి హెల్దీ ఐస్ స్కిన్ గ్రోత్ అలాగే ఫుడ్లో ఎగ్ యోక్ బటర్ ఫిష్ లివర్ ఆయిల్స్ వీటన్నిటిలో కూడా ఇవి ఉంటుంది వైటమిన్ డి కాల్సీ ఫెరాల్ కాల్సీ ఫెరాల్ దేనికి యూజ్ అవుతుంది మెటబాలిజం ఆఫ్ ఫాస్ఫేట్స్ కాల్షియం యాక్చువల్గా ఒక బోన్ గ్రోత్కి బాడీలో బోన్ గ్రో అవ్వాలి అంటే బాడీలో బోన్ గ్రో అవ్వాలి అంటే బాడీలో ఇట్లా ఉంటుంది ఈ బోన్ ఇట్లాగా మ్యారో ఈ బోన్ గ్రో అవ్వాలంటే ఇక్కడ ఫాస్ఫేట్ కాల్షియం ఇవన్నీ కూడా ఈ రెండు స్ట్రాంగ్నెస్ని ఇస్తాయి బోన్కి స్ట్రాంగ్నెస్ ఇస్తాయి ఈ ఫాస్ఫరస్ కాల్షియం బాడీలో అది కరెక్ట్గా మెటబాలిజం అంటే కరెక్ట్ ఫంక్షన్ అవ్వాలి అంటే వైటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వైటమిన్ డి మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఆల్రెడీ ఫ్యాట్లో కొలెస్ట్రాల్ చూసాము ఆ ఫ్యాట్ కొలెస్ట్రాల్ బాడీలో స్టోర్ అవుతుంది కొలెస్ట్రాల్ ఫామ్లో అలా ఫామ్ అయిన కొలెస్ట్రాలు అలా ఫామ్ అయిన కొలెస్ట్రాల్ ఏమవుతుంది సన్లైట్ సన్ రేస్ మన సన్ రేస్ మన బాడీకి తగిలినప్పుడు బాడీలో ఉండే ఈ కొలెస్ట్రాల్ యాక్టివేట్ అవుతుంది ఫంక్షన్ యాక్టివ్ అయిపోయి వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది బాడీలో జరగడానికి హెల్ప్ అవుతుంది అంటే వైటమిన్ డి బయట నుంచే కాకుండా ఫుడ్ ఐటమ్స్ నుంచే కాకుండా ఇలాగా సన్ సోర్స్ నుంచి కూడా మనకి వైటమిన్ డి బాడీలో ఫార్మేషన్ అవుతుంది అందుకే బేబీస్ని ఎక్కువ ఎండలో ఉంచడం ఎక్కువగా ఎండలో అప్పుడప్పుడు తిరగడం ఎక్సర్సైజెస్ ఇట్లా చేస్తున్నప్పుడు కూడా మన బాడీలో వైటమిన్ డి ప్రొడక్షన్ జరిగి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి సో సన్ రైస్కి బాడీలో ఉండే కొలెస్ట్రాల్ యాక్టివేట్ అయ్యి వైటమిన్ డి ప్రొడక్షన్ అనేది బాడీలో జరుగుతుంది ఈ వైటమిన్ డి అదర్ సైంటిఫిక్ నేమ్ కాల్సి ఫెరాల్ ఈ ఫాస్ఫరస్ కాల్షియం అనేవి బోన్స్ స్ట్రాంగ్నెస్ అవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ వితౌట్ బోన్స్ మూమెంట్ అనేది మజిల్స్ తోటి చాలా చాలా కష్టం వైటమిన్ కే ఫైలోక్వినోన్ ఫైలోక్వినోన్ వైటమిన్ కే లేకపోతే మన బాడీకి వచ్చే ట్రబుల్ ఏంటంటే హెమరేజ్ సపోజ్ ఏదైనా ఒక చిన్న ఇంజూర్ ఇప్పుడు ఒక చిన్న ఇంజూర్ జరిగింది ఇక్కడ మనకి ఫింగర్కి ఇంజూర్ జరిగినప్పుడు స్కిన్ స్క్రాచ్ అయ్యి బ్లడ్ ఫ్లో అవుతుంది అలా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటే బాడీలో ఉన్న ఎనర్జీ ఎక్కడ ఉంటుంది బ్లడ్లో ఉంటుంది అంటే ఆ గ్లూకోజ్ కూడా బాడీలో నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోయినప్పుడు బాడీకి వీక్నెస్ వస్తుంది సో బ్లడ్ అనేది అక్కడ క్లాట్ అవ్వాలి అలా క్లాట్ అవ్వటానికి క్లాట్ అంటే గడ్డ కట్టుకుపోవడం అలా క్లాట్ అవ్వటానికి యూజ్ అయ్యేది వైటమిన్ కే అలా కంప్లీట్గా బ్లడ్ ఫ్లో అనేది క్లాట్ అవ్వకుండా జరుగుతుంటే దాన్ని హెమరేజ్ అంటారు దాన్ని హెమరేజ్ అని అంటారు సో ఆ హెమరేజ్ అనేది స్టాప్ అవ్వాలి అంటే మనకి వైటమిన్ కే చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ టమాటాస్ వీటిలో వైటమిన్ కే ఉంటుంది వైటమిన్ టోకో ఫెరాల్ వై ఫెరాల్ మన బాడీ హెల్దీ స్కిన్ ఉండాలి అంటే స్కిన్స్ చాలా స్కిన్ స్మూత్గా ఎటువంటి ఎలర్జీస్ అలా లేకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలంటే ఈ వైటమిన్ ఇ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని ఫేస్ క్రీమ్స్ వాటన్నిటి మీద కూడా జస్ట్ ఉంటే అబ్జర్వ్ చేయండి వాటిపైన లేబుల్స్ వాటిల్లో కూడా వైటమిన్స్ అనేవి ఉంటాయి వైటమిన్ ఈ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిన్కి ఎక్కడ ఎక్కడ ఉంటుంది బటర్ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించిన బటర్లో వైటమిన్ జీ చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ డెఫిషియన్సీ డిసీజెస్ డెఫిషియన్సీ అంటే మీనింగ్ అది లేకపోవటం వల్ల ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అంటే తక్కువగా ఉండటం వల్ల తక్కువగా ఉండటం వల్ల సో డెఫిషియన్సీ డిసీజెస్ అవి లేకపోతే ఏం డిసీజెస్ వస్తాయి బీ వన్ బెరీ ఇప్పుడు మనం తీసుకునే రైస్లో కూడా యాక్చువల్గా బీ వైటమిన్ ఉంటుంది ఎక్కువగా మనం రైస్ని బాయిల్ చేసే టైంలో ఎక్కువగా వాష్ చేసామంటే వైటమిన్ కూడా అది వాష్ అవుట్ అయిపోతుంది సో అది ఏ డిసీజ్ వస్తుంది మనకి బెరీ స్కిన్ డిసీజ్ వస్తుంది బెరీ బీ త్రీ అంటే నయాసిన్ బీ త్రీ లేకపోతే మనకి ఏం ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది డైజెషన్ అనేది సరిగ్గా కాదు ట్వెల్వ్ ఎనీమియా అంటే సైనకో బాలమిన్ ఈ సైనికో బాలమిన్ బీట్వెల్ అనేది మన బాడీలో లేకపోతే బ్లడ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు అప్పుడు మనకి బ్లడ్ సరిగ్గా లేకపోతే వచ్చేది ఎనీమియా ఏఎన్ఏఎంఐ ఎనీమియా వస్తుంది ఎప్పుడైనా మీకు హెల్త్ సరిగ్గా లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు ఒక టానిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు అది బీ సిరప్ బీట్వెల్ సిరప్ ఆ సిరప్ మీద ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు పిక్చర్స్ ఉంటాయి సో వాటి నుంచి తయారు చేసే బ్లడ్ వాటి నుంచి బాడీలో బ్లడ్ అనేది తయారవుతుంది సి స్కర్వీ యాస్కర్విక్ యాసిడ్ ఈ స్కర్వీ డిసీజ్ ఈ స్కర్వీ డిసీజ్ని తగ్గించడం కోసం ల్యాబోయిజర్ అనే సైంటిస్ట్ కూడా మెడిసిన్స్ కొనుక్కున్నారు మీరు సెవెంత్ క్లాస్లో చదువుకొని ఉంటారు డి రికెట్స్ అంటే బోన్స్ అనేవి యాక్చువల్గా ఇప్పుడు మనం కింద పడ్డప్పుడు దెబ్బ తగులుతుంది జస్ట్ మనం లేచి కూర్చుంటాం కానీ ఈ వైటమిన్ డి అనేది తక్కువగా ఉన్నప్పుడు బాడీలో ఇప్పుడు కింద పడ్డామంటే వెంటనే బోన్ విరిగిపోతుంది బోన్ బ్రేక్ అయిపోతుంది అసలు వెంట వెంటనే బోన్స్ అనేవి బ్రేక్ అయిపోతూ ఉంటే వాళ్ళకి వచ్చే డిసీజ్ రికెట్స్ అలాగే బోన్ ఫార్మేషన్ కూడా సరిగ్గా స్ట్రైట్గా ఉండదు ఇలాగ ఇట్లాగా బెండ్ అయ్యి ఇట్లాగ ఉంటుంది ఇలా ఇప్పుడు స్ట్రైట్గా ఉండదు బోను ఇట్లాగ బెండ్ అయ్యి ఇట్లా ఉంటుంది వైటమిన్ ఏ రెటినాల్ ఇది కనుక లేదు అంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది మనం చూస్తున్నాం ఇప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూస్తూ ఉంటాము కానీ వీళ్ళకి వైటమిన్ ఏ సరిగ్గా బాడీలో లేకపోతే నైట్ బ్లైండ్నెస్ అంటే నైట్ టైం వాళ్ళకి చీకటిగా ఉన్నప్పుడు అసలు కనిపించదు మన కంట్లో కోన్స్ అని ఇట్లాగా ఉంటాయి రాడ్స్ కోన్స్ అని కొన్ని పార్ట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన యాక్టివేషన్కి వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్ సో దీస్ ఆర్ ద డెఫిషియన్సీ డిసీజెస్ అబౌట్ వైటమిన్స్ ఓవరాల్ ని వాట్ వి లెర్న్ అబౌట్ వైటమిన్స్ వైటమిన్స్ కెన్ ఫైట్ అగేనెస్ట్ డిసీజెస్ అండ్ దే కెన్ ప్రివెంట్ సమ్ ఆఫ్ ద డిసీజెస్ నౌ మినరల్స్ నౌ ద టాపిక్ ఈస్ మినరల్స్ మినరల్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే బాడీలో మన బాడీలో ఫంక్షన్స్ అంటే మన బాడీ హార్ట్కి ఒక ఫంక్షన్ ఉంటుంది కిడ్నీకి ఒక ఫంక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగడానికి మినరల్స్ హెల్ప్ అవుతాయి ఇట్ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ హార్మోన్స్ యాక్టివేట్ అవ్వాలి హార్మోన్స్ ఎందుకు యూస్ అవుతాయి మన బాడీలో మనం సరిగ్గా గ్రో అవ్వాలి మన మైండ్ సరిగ్గా గ్రో అవ్వాలి మనం బాగా ఆలోచించాలి మనం మెచ్యూరిటీ మన మైండ్ మెచ్యూరిటీ జరగాలి మన బాడీ మెచ్యూర్ అవ్వాలి చిన్న బేబీ పెద్ద బేబీగా చే పెద్దవాళ్ళగా చేంజ్ అవుతారు సో అలా చేంజ్ అవ్వాలి అంటే దే నీడ్ సమ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఈ ఫంక్షన్స్ అన్నిటికీ ఎంజైమ్స్ అనేవి చాలా అవసరం ఇప్పుడు ఎంజైమ్స్ అంటే సపోజ్ మనం అదన డల్గా ఉన్నామంటే మన పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్ కానీ ఎంకరేజ్ చేస్తే మనం యాక్టివ్ అయిపోతాం మన ఫంక్షన్ సరిగ్గా చేస్తాం యాక్టివిటీస్ ఆ వర్క్ సరిగ్గా చేస్తాం అలాగే బాడీలో కూడా మన బాడీ ఆర్గాన్స్ మెటబాలిజమ్స్ జరిగే టైంలో ఎంజైమ్స్ అనేవి ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అనేవి ఎంకరేజ్ చేస్తాయి ఆ యాక్షన్ని ఎంకరేజ్ చేస్తాయి సో అలా ఎంకరేజ్ చేసినప్పుడు ఫంక్షన్ సరిగ్గా అవుతుంది హార్మోన్స్ అనేవి కూడా ఇప్పుడు మన ఫీలింగ్స్ మనం ఎమోషన్స్ మనం ఏడుస్తాము అలాగే నవ్వుతాము మన బా మనం కంట్రోల్ అవుతుంటాము ఒకసారి కోపం ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి మనకి హార్మోన్స్ ఇవి సరిగ్గా యాక్టివేట్ అవ్వాలన్నా వీ షుడ్ టేక్ మినరల్స్ వీ షుడ్ టేక్ మినరల్స్ మచ్ ఫస్ట్ వన్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఆల్రెడీ ఈ టూ నేమ్స్ బోన్స్కి చాలా యూజ్ అవుతాయని నేర్చుకున్నాము కాల్షియం ఫాస్ఫరస్ని మినరల్స్ అంటారు ఈ మినరల్స్ మనకి ఎక్కడ ఉంటాయి ఎగ్యోక్ చీజ్ మిల్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏం హెల్ప్ అవుతుంది మనకి హెల్దీ బోన్స్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇట్ హెల్ప్స్ ఆర్ట్నర్స్ వర్క్ ప్రాపర్లీ డిసీజ్ ఈ రెండు కనుక మన బాడీలో సరిగ్గా లేకపోతే ఏమవుతుంది ఈ బోన్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వవు బోన్స్ స్ట్రాంగ్నెస్ తగ్గిపోతుంది ఆ బోన్స్ స్ట్రాంగ్నెస్ తగ్గిపోయినప్పుడే మనకు వచ్చే డిసీజ్ నేము ఆస్టియోఫోరసిస్ చాలా మోకాల నొప్పులు నెక్స్ట్ బోన్స్కి సంబంధించిన ట్రబుల్స్ ఇలా చాలా చాలా వస్తాయి ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపోరోసిస్ నెక్స్ట్ ఐరన్ ఐరన్ హెల్ప్స్ టు మేక్ హీమోగ్లోబిన్ మన బ్లడ్లో ఉండే ప్రోటీన్ ఏమని చెప్పుకున్నాం హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ ఈ హీమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలన్నా కానీ ఏం కావాలి మనకి మినరల్ ఏ మినరల్ ఇంపార్టెంట్ ఐరన్ ఐరన్ని ఎఫ్ఈ అని చెప్పి చెప్తారు ఎఫ్ఈ ఇది బ్లడ్ ఇట్లా ఉంటుంది బ్లడ్ ఫార్ములా అనమాట ఇక్కడ ప్రతి దగ్గర హీమోగ్లోబిన్ ఇట్లాగా ఇలా చుట్టుపక్కల ఫామ్ అయ్యి ఉంటుంది ఈ ఐరన్ అనే మినరల్ చాలా ఇంపార్టెంట్ ఈ టోటల్ బ్లడ్ గ్రూప్ ఫామ్ అవ్వాలి అంటే ఇన్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ బ్లడ్ రెడ్గా ఉంటుంది బ్లడ్ లో టూ టైప్స్ ఉంటాయి రెడ్ బ్లడ్ వైట్ బ్లడ్ రెడ్ బ్లడ్ అంటే అందులో హీమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి రెడ్గా ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పుకున్నాం ప్రోటీన్స్ చెప్పేటప్పుడు ఆ వైట్ బ్లడ్ సెల్సే ఆ ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ డెఫిషియన్సీ డిసీజెస్ ఏం డిసీజ్ వస్తుంది ఎనీమియా ఇప్పుడు ఆ బ్లడ్ మనకి లేకపోతే బ్లడ్ తగ్గిపోతుంది బాడీలో ఆ బ్లడ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ఎనీమియా అనే డిసీజ్ వస్తుంది దీనికి కారణం ఏంటి ఐరన్ రెడ్ కలర్ టాబ్లెట్స్ సిరప్స్ ఇస్తుంటారు వాటి మీద చూడండి వాటి మీద కూడా ఇట్లాగా ఐరన్ కాల్షియం జింక్ ఇట్లాగా నేమ్స్ ఉంటాయి జస్ట్ అబ్జర్వ్ మెడికల్స్ ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది ఆ సిరప్స్ మీద మీరు అబ్జర్వ్ చేయండి లేబుల్స్ మీద ఉన్న మినరల్స్ మీకు అన్నీ ఐడియా వస్తాయి జస్ట్ గో ఆన్ సీ వన్స్ సోడియం మనం ఇంట్లో తినే సాల్ట్లో ఉంటుంది రైట్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ ఇప్పుడు సపోజ్ వాటర్ తీసుకుంటున్నాం ఎక్కువగా ఉన్న వాటర్ ఏమవుతుంది బాడీలో ఇలా టాక్జిక్ మెటీరియల్ అంటే వేస్ట్ మెటీరియల్ ఏదన్నా ఉంటే యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది అలా కాకుండా ఆకుండా బాడీలో నుంచి యూరినేషన్ అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది బాడీ లోపల వాటర్ లెవెల్ తగ్గిపోతుంది వాటర్ లెవెల్ తగ్గిపోతే వెంటనే మినరల్స్ తగ్గిపోతాయి ఈ సోడియం అప్పుడు ఏమవుతుంది మన బాడీకి వాటర్ లేక డీహైడ్రేషన్ వచ్చి మనకి ఒక్కోసారి ఫెయింట్ అవుదాం ఒక్కోసారి డెడ్ కూడా అవుతారు సో వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవర్ బాడీ సమ్మర్లో చూడండి ఇలా వెంటనే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డీహైడ్రేషన్ జరిగి ఇలా గ్లూకోజ్ వాటర్ ఓఆర్ఎస్ వాటర్ తాగడం ఏదో ఒకటి చేస్తాం అలా చేయడం వల్ల ఏమవుతుంది వాటిల్లో ఉండే మినరల్స్ బాడీలోకి ఎంటర్ అయ్యి బాడీ ఫ్లూయిడ్స్ అంటే బాడీ కరెక్ట్గా ఉండాల్సిన వాటర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది అప్పుడు మన బాడీ యాక్టివేషన్ సరిగ్గా జరుగుతుంది యూరినేషన్ సరిగ్గా జరుగుతుంది హార్ట్ పంపింగ్ హార్ట్ దగ్గర బ్లడ్ పంపింగ్ మన బాడీలో ఫ్లూయిడ్స్ ఫ్లో అవ్వటం ఇది కరెక్ట్గా జరుగుతుంది మజిల్స్ మజిల్స్ ఇప్పుడు ఇక్కడ మజిల్స్ ఇట్లా హ్యాండ్ మజిల్స్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఇప్పుడు ఇట్లా దగ్గరగా వచ్చి ఇలా వెళ్ళినప్పుడు కాంట్రాక్ట్ అవ్వటం రిలాక్స్ అవ్వటం అలా ఉన్నప్పుడే మూవ్మెంట్ అవుతుంది ఇప్పుడు ఇలా జనరల్గా ఉంటే ఇది మూమెంట్ అవ్వలేదు ఇట్లా పైకి లేవాలంటే కాంట్రాక్ట్ రిలాక్సేషన్ కాంట్రాక్ట్ రిలాక్సేషన్ ఇట్లా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగాలి అంటే కూడా ఈ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అందులో సోడియం అనే మినరల్ చాలా ఇంపార్టెంట్ ఏ ఏ ఫుడ్స్లో ఉంటాయి కాండిమెంట్స్ కాండిమెంట్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది నా హౌస్లో ఉండే ఆల్మండ్స్ అండ్ ఎలా ఎలాచి యాలకులు ఇవిటన్నిటిని కూడా కాండిమెంట్స్ అంటారు సాల్ట్ టేబుల్ సాల్ట్ మస్టర్డ్ ఆవాలు పికిల్స్ పచ్చళ్ళు మీట్స్ మీట్ డైరీ ప్రోడక్ట్స్ చీజు బటర్ వీటన్నిట్లో కూడా ఉంటుంది పన్నీర్ ఆ ప వాటి కవర్స్ మీద కూడా చూడండి మీకు ఈ నేమ్స్ కనిపిస్తాయి డిసీజ్ ఏం డిసీజ్ వస్తుంది అంటే సోడియం తక్కువగా ఉన్న ప్రాబ్లమే ఎక్కువగా ఉన్న బాడీకి ప్రాబ్లమే ఎక్కువగా కనుక ఉండి అంటే హైపర్ టెన్షన్ బీపీ అనమాట హైపర్ టెన్షన్ మన బాడీకి వస్తుంది బీపీ అంటారు అంటే హై లెవెల్లో వెంటనే చిన్నదాన్ని కూడా వెంటనే కోపం వచ్చేస్తుంది అది చాలా డేంజర్ వెంటనే అంత వచ్చిందంటే మన నర్వ్స్ చాలా మూవ్ అయిపోయి మనకు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అది చాలా బ్రెయిన్కి డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు జస్ట్ చిన్న వాటర్ పైప్లో మీరు ఎక్కువగా వాటర్ ఫ్లో స్పీడ్గా వదిలారంటే ఏమవుతుంది బాగా ఆ వాటర్ పైప్ మూవ్ అయిపోతుంది సేమ్ అలాగే మన బాడీలో ఉండే ఈ నర్వ్స్ ఈ బ్లడ్ వెజల్స్లో కూడా ఎక్కువగా ఈ తక్కువగా సోడియం లెవెల్స్ ఇవి ఉన్నాయి అంటే అవి కూడా ఏమవుతాయి వెన్ అవి బాగా హైపర్ టెన్షన్ మూవ్ అప్ అయిపోతాయి నర్వస్ అనేవి సరిగ్గా ఫంక్షనింగ్ అవవు ఆ టైంలో బాడీకి చాలా అనీజీగా ఉంటుంది అండ్ చాలా ఎమోషన్స్ కూడా క్యారీ అవుతుంటాయి హైపర్ టెన్షన్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బ్రెయిన్ హార్ట్ డ్యామేజెస్కి చాలా చాలా డేంజర్ కిడ్నీ డిసీజెస్ కిడ్నీ ట్రబుల్స్ వస్తాయి యాక్చువల్గా కిడ్నీ సరిగ్గా వర్క్అవుట్ అవుతాయి మన బాడీలో యూరినేషన్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు కిడ్నీ సరిగ్గా వర్క్ అయినప్పుడు టోటల్ బాడీలో నుంచి ఇట్లాగా ఇట్లా ఉంటుంది కదా మనకి కిడ్నీ జస్ట్ కిడ్నీ అవుట్లే ఇట్లా ఉన్నప్పుడు వీటి లోపల ఏమవుతుందంటే ఇక్కడ చిన్న చిన్న గ్లామ్ రోల్ అని ఉంటాయి మన బాడీలోకి ఈ సోడియం ఇవన్నీ కూడా వాటర్ వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ వాటర్ మొత్తం వచ్చేస్తుంది వాటర్ అంతా వచ్చేస్తే ఇక్కడ ఫిల్టర్ అవుతుంది వేస్ట్ వాటర్ మాత్రం ఇక్కడ ఉండిపోయి నార్మల్ వాటర్ తిరిగి బాడీలోకి వెళ్ళిపోయి ఎంటర్ అవుతుంది బ్లడ్లో ఇక్కడ ఉన్న ఈ వేస్ట్ వాటర్ ఏమవుతుంది యూరేత్రా వీటన్నిటి ద్వారా బయటికి యూరిన్ ఫార్మేషన్లో మనకి రిలీజ్ అయిపోతుంది యూరినరీ బ్లాడర్ అంటారు కదా ఇది యూరిన్గా మనకి రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు మనకి సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయి అంటే ఇక్కడ ఏమవుతుంది యూరిన్ ఫార్మేషన్ ట్రబుల్ వచ్చేస్తుంది అంటే టాక్జిక్ లెవెల్స్ టాక్జిక్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అయిపోతాయి అనమాట అంటే విషం అన్వాంటెడ్ అనమాట అంటే మన బాడీకి టాక్జిక్ అవన్నీ ఇక్కడ ఎక్కువైపోతాయి ఈ ట్రబుల్స్ వస్తాయి మనకి ఇలా ట్రబుల్స్ రావడం వల్ల ఈ అన్వాంటెడ్ అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ బాడీలో మినరల్స్ ఉండటం వల్ల మనకి కిడ్నీ డిసీజెస్ అనేవి వస్తాయి సో వైటమిన్స్ అనేవి మినరల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫైబర్ ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ చదివేటప్పుడు ఫైబర్స్ని చూసాము సర్ జస్ట్ సమ్ ఆఫ్ ద అగైన్ వీ హర్ వ్యూఆర్ డిస్కసింగ్ ఇట్ రెడ్యూస్ కాన్స్టిపేషన్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్స్ కాల్ రఫేజెస్ డైటరీ ఫైబర్స్ అనేది అదర్ నేమ్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ రఫేజెస్ అదర్ నేమ్స్ ఆర్ ఫైబర్స్ డైటరీ ఫైబర్స్ ఏ ఫ్రూట్స్లో ఉంటాయి ఆరెంజెస్ ఓట్స్ క్యారెట్ నట్స్ బీన్స్ వీటన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వెజిటేబుల్స్లో వెజిటేబుల్స్లో కూడా కొన్ని వెజిటేబుల్స్లో కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టమాటా అలాగే బాటిల్ గార్డు వీటన్నిటిలో ఉంటుంది వాటర్ 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 అంటే కూడా ఎక్కువ మినరల్స్ రెగ్యులేట్ బాడీ టెంపరేచర్ బై స్వెట్ ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అవ్వాలంటే మనకు ఒకసారి స్వెట్ వస్తుంది అలా స్వెట్ వచ్చినప్పుడు మన వెంటనే మన బాడీ చేయి మీరు పట్టుకున్నారంటే కాస్త కూల్గా అనిపిస్తుంది అంటే హైగా ఉన్న మీ బాడీ టెంపరేచర్ని ఎవరు కూల్ చేస్తున్నారు అక్కడ ఆ స్వెట్ అనేది కూల్ చేస్తుంది ఆ స్వెట్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఏం ఇంపార్టెంట్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ వాటరే స్వెట్ గ్లాండ్స్లో యాక్టివేట్ అయ్యి మనకి బాడీ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది మన బాడీ టెంపరేచర్ హైలో ఉంటే ఫీవర్ వస్తుంది లోలో ఉన్నా కానీ డేంజరే అది ఎప్పుడూ కరెక్ట్గా మనకి టెంపరేచర్ నోట్ అవుతూ ఉండాలి థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ సెల్షియస్లో అయితే థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ కరెక్ట్గా ఉండాలి ఎక్కువైతే ఫీవర్లో హై ఫీవర్ ఎక్కువైతే లో ఫీవర్ రెండూ కూడా మనకి డేంజరే బోయల్ మూమెంట్స్ మన బాడీలో డైజెషన్ సరిగ్గా జరగాలి అంటే ఎక్స్క్రిషన్ అవ్వాలి బోయల్ మూమెంట్ అనేది హెల్ప్ అవుతుంది ఇట్ అవాయిడ్ కానిస్టిపేషన్ చెప్పాము కదా కానిస్టిపేషన్ టైంలో యువర్ పేరెంట్స్ విల్ గివ్ టు హాట్ వాటర్ టు ప్రివెంట్ ద కానిస్టిపేషన్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ డైజెషన్లో మనకి హెల్ప్ అవుతుంది వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం తినేటప్పుడు కూడా వెంటనే ఎందుకు తాగుతాం ఫుడ్ పైప్లో ఈజీగా మూవ్ అవ్వడం కోసం వాటర్ని తాగుతున్నాము సో మనం ఫుడ్ తీసుకునేటప్పుడే కాదు లోపల ఉండే ప్రతి ఫంక్షన్ సరిగ్గా జరగాలి మన బాడీ మూమెంట్ అవ్వాలి అంటే మెయిన్ దేని మీద డిపెండ్ అయింది న్యూట్రియంట్స్ మీద డిపెండ్ అయింది ఈ సెవెన్ న్యూట్రియన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కోసం సో నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్ సరే ఇప్పటిదాకా చెప్పుకున్నాం ప్రతి న్యూట్రియంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కానీ అవి లోలో ఉన్న ఎక్కువగా ఉన్నా కూడా బాడీకి డేంజరే కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అంటే కరెక్ట్గా ఇంపార్టెంట్ అయింది మాత్రం మన బాడీకి ఇక ఎక్కువగా ఉండాలి తక్కువగా ఉండాల్సి తక్కువగా ఉండాలి సపోజ్ ఫుడ్లో తరి వాటిలో సాల్ట్ వేస్తారు అది సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది కదా అని ఎక్కువగా జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ సాల్ట్ అందులో వేసారంటే ఆర్ యు ఏబుల్ టు ఈట్ తినలేం ఎందుకని అంత ఎక్కువగా ఉంది కాబట్టి తినలేం అలాగే బాడీలో కూడా ఎంత రిక్వైర్డ్ అమౌంట్స్లో మనకి న్యూట్రియంట్స్ కావాలో అంత ఐటమ్స్ మాత్రమే మన బాడీకి ఉండాలి అవి ఎలా ఉండాలి ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ డైట్ ఎలాంటి డైట్ అది షుడ్ కంటైన్ ఫుడ్ ఐటమ్స్ విత్ డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూ అంటే కొన్ని ఎక్కువగా కొన్ని తక్కువగా టు ఫిల్ఫిల్ అవర్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే మనకి ఎంత కావాల్సినంత అంతే తీసుకోవాలి ఇప్పుడు గ్లూకోజ్ తింటే ఎనర్జీ వస్తుంది కదా అని షుగర్ మొత్తం ఎక్కువగా తీసుకున్నామంటే బాడీకి అది అన్హెల్దీ అని షుగర్ తీసుకోకపోతే ఎనర్జీ రాదు కరెక్ట్ అమౌంట్స్లో మాత్రమే మనం తీసుకోవాలి ఎడిక్వేట్లీ ఎడిక్వేట్లీ అంటే మనకి తగినంత కావాల్సి తగినంత సీరియల్స్ పల్సెస్ మిల్క్ డైలీ తీసుకుంటాం ప్లెంటీ కావాల్సినంత ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ మోడరేట్లీ అంటే జస్ట్ మోడరేట్ ఇవి కొంచెం కొంచెంగా తీసుకోవాలి కుకింగ్ ఆయిల్స్ యానిమల్ ఫుడ్స్ ఇప్పుడు డైలీ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాము పల్సెస్ మిల్క్ అలా అలానే డైలీ ఒక గ్లాస్ ఆఫ్ ఆయిల్ మన బాడీలోకి ఎంటర్ చేయము ఎందుకనే జస్ట్ వంట చేసేటప్పుడు ఆయిల్స్ని కొంచెం తక్కువగా వాడతారు అంటే మనకు అది అవసరం అంతవరకు చాలు అంతవరకు వచ్చిన ఫ్యాట్ బాడీకి సరిపోతుంది సో మోడరేట్గా యూస్ చేస్తాం యానిమల్ ఫుడ్స్ నెక్స్ట్ స్ప్రాంగ్లీ అంటే ఇవి ఎప్పుడూ రేర్గా ఇవి మనం తీసుకోవాలి డ రోజులో ఇదంతా ఒక డేకి చీజ్ బటర్ గీ ఇప్పుడు వెన్న చీజ్ గీ నెయ్యి ఇది మన బాడీకి ఇంపార్టెంట్ కదా అని ఒక గ్లాస్ ఆఫ్ గీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మనం మనం తీసుకోలేము హెవీ ఆఫ్ అది కూడా హెల్త్కి మంచిది కాదు ఫ్యాట్ కూడా ఫామ్ అయిపోతుంది సో అందువల్ల ఇది స్ప్రాంగ్లీ అంటే మనం జస్ట్ వెరీ వెరీ లిటిల్ అమౌంట్స్లో కావాల్సినంత మాత్రమే తీసుకోవాలి So adequately plenty moderately and strongly this is about the balanced diet till now we discussed about carbohydrates fiber proteins vitamins minerals and water and balanced diet this is all about the nutrients again i am telling nutrients are very very important to our body to attain a good health to lead our daily life by them um, యాక్టివిటీస్ మన యాక్టివిటీస్ చాలా పర్ఫెక్షన్గా జరగాలి అంటే ఈ న్యూట్రేంట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజెస్ అగైనస్ట్గా మనం ఫైట్ చేయాలండి సో ఎవ్రీబడి షుడ్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్ అవాయిడ్ ద జంక్ ఫుడ్ అండ్ వీ షుడ్ టేక్ మచ్ వాటర్ వీ షుడ్ టేక్ మచ్ వాటర్ బికాస్ వాటర్ ఎక్కువగా తీసుకుంటేనే బాడీలో చాలా ఫ్లూయిడ్స్ అనేవి పర్ఫెక్షన్గా బాడీలో ఫ్లో అవుతాయి యూరినేషన్ ఎక్స్క్రిషన్ అన్నీ కరెక్ట్గా ఉంటే అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ అనేది బాడీలో స్టోర్ అవ్వకుండా మన బాడీ హెల్దీగా మూవ్ అప్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది సో ఎవ్రీబడీ రీడ్ వెల్